వెల్కమ్ టు పొలిటికల్ జంక్షన్. ప్రజా సంక్షేమం అభివృద్ది అజెండాతోనే తాము ముందుకెళ్తామంటున్నారు జగదీష్ రెడ్డి. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న ఆయన వచ్చే 5 ఏళ్లలో ఈ రంగంలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ ప్రాజెక్టులు పథకాలపై ప్రత్యేక దృష్టి పెడితే ఈసారి విద్యా వైద్య రంగాల్లో పూర్తి ప్రక్షాళన లక్ష్యంగా పెట్టుకున్నారని చెబుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డితో మా కరస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటు 14 ఏళ్లు పోరాటం చేసి అనంతరం మొదటి దశ కేబినెట్ లోనే మంత్రి పదవి సాధించారు. ప్రస్తుతం రెండోసారి కూడా తెలంగాణ ప్రభుత్వం కొలువైన తర్వాత కూడా మరోసారి విద్యాశాఖ పదవిని కైవసం చేసుకున్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. విద్యాశాఖ గతంలో మీరు చూసిన శాఖనే, అదేవిధంగా ఇప్పుడు మీకు శాఖ వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి, ఏ విధంగా దాని మీద దృష్టి పెట్టబోతున్నారు? ముందుగా నాకు మళ్ళీ మంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సహకరించిన కేటీఆర్ గారికి, వర్కింగ్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, నల్గొండ జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వంలో విద్యా వైద్య రంగాల మీద దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఇప్పటికీ తెలియజేసి ఉన్నారు. విద్యనే అన్నిటికీ మూలం కాబట్టి, విద్యనే జీవితానికి వెలుగు కాబట్టి విద్యా విషయంలో ముఖ్యమంత్రి గారికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఒక తరానికి సరిపోయిన విద్యను అందిస్తే ఇక ఆ జాతి మొత్తం కూడా ఒక గొప్ప వెలుగు వస్తుంది అని చెప్పి, మరి అదే పద్ధతిలోనే కేజీ టు పీజీ విద్యను అందించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీగా గతంలో నిర్ణయం చేయడం జరిగింది. మరి ఈసారి తప్పకుండా విద్యా వైద్య రంగాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ప్రజలకి అనుకున్న పద్ధతిలో తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి అన్ని ప్రయత్నాలు కూడా ఈసారి ప్రభుత్వం తీసుకోబోతాం. ముఖ్యంగా సామాన్య పేద బీద ప్రజలకు సంబంధించి ఫీజులు, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు అనేది భారంగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది, దాని మీద ఏమన్నా ఫోకస్ పెట్టవరు? మా ప్రభుత్వం యొక్క ఉద్దేశమే అది. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల విద్యా వైద్య రంగం పట్ల ప్రజలకు ఒక వ్యతిరేకత ఉండే, ప్రభుత్వ రంగంలో వచ్చే విద్య వైద్యంలో నాణ్యత లేదు అని చెప్పి ఆ వాతావరణం పోగొట్టాలి, ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కల్పించాలని చెప్పి మేము గతంలోనే ప్రయత్నం ప్రారంభం చేసినాం. మేము గత 4.5 సంవత్సరాల కాలంలోనే దాంట్లో మేము విజయం సాధించినాం. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కూడా టీసీలు తీసుకుని వచ్చి ప్రభుత్వ పాఠశాలలో, మా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో జాయిన్ అవ్వడానికి ముందుకొచ్చిన సందర్భాన్ని గత ప్రభుత్వం సందర్భంలోనే మేము సృష్టించినాం. ముఖ్యంగా మొదటి దశ మంత్రిగా చేసిన క్రమంలో కూడా అప్పుడు కొన్ని హామీలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి అవి ఏ విధంగా ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు? ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు వ్యవసాయంలో అద్భుతంగా విలసిల్లిన జిల్లా, అత్యంత చెరువులున్న జిల్లా కూడా నల్గొండ జిల్లానే ఉండే. మరి ఈ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఒకవైపు మునుగోడు, దేవరకొండ ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా 5 ప్రాజెక్టులను అక్కడ నిర్మాణం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేసినాం. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినారు, డ్రై పోర్టును కూడా ఇక్కడే ఈ జిల్లాకి ఇస్తామని చెప్పి, ఉమ్మడి జిల్లాకి. ఆ రకంగా యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి కూడా మా ప్రయత్నాలు కొనసాగుతాయి. నా పైన మళ్ళీ విశ్వాసం పెట్టి తప్పకుండా ఈ జిల్లాను పరిపాలన విషయంలో, పార్టీ విషయంలో ముందు నడుపుతారని చెప్పి ఏదైతే నమ్మకం పెట్టి నాకు అవకాశం ఇచ్చినారో తప్పకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే పద్ధతుల్లో, నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరే పద్ధతుల్లో మా పని విధానం ఉంటుంది. కేసీఆర్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను, అదేవిధంగా పూర్తి స్థాయిలో హామీలను కంప్లీట్ చేస్తాను, జిల్లా ప్రజలకు తోడుగా ఉంటానని చేసినటువంటి కెమెరా అశోక్ రెడ్డి, నల్గొండ.